ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టి వెళ్ళాలి. మనకి ఫోన్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలుసు అందరికీ ఒకటికన్నా ఎక్కువ ఉన్నాయి అందరికీ అని చెప్పని. అందుకని ఈ అలవాటుని జీవితంలో ఒక అలవాటుగా చేసుకుంటే మిగతా వాళ్ళకి అసౌకర్యం కాకుండా ఉంటుంది, కొద్దిగా అసభ్యం కాకుండా కూడా ఉంటుంది. అసభ్యం అది వాస్తవంగా మీడియాలో మధ్యలో ఫోన్ మోగడం దయచేసి అలవాటు చేసుకుంటే మంచిది. మిత్రులందరికీ నమస్కారం. మనం వ్యవసాయ శాస్త్రవేత్తలు అలాగే రైతులతో ముఖాముఖి మొదలుపెట్టే ముందు నేను లాంఛనంగా ప్రారంభించి కాసేపు ఉండి వెళ్ళిపోతాను, తర్వాత కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ దానికి ముందు ఏదైతే విజయవాడలో ఉన్న కొంతమంది మిత్రులు ఈ ఐక్యరాజ్య సమితి ద్వారా స్థాపించబడిన శాంతి విశ్వవిద్యాలయం ద్వారా ప్రజాస్వామ్యం, చట్టాలు, సుస్థిరమైన సమగ్ర అభివృద్ధి అనే విషయంలో నేను ప్రజాజీవనంలో చేసిన కృషిని గుర్తించి నాకు ఒక గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంలో నన్ను మిత్రులు కలిసి ఒక చిరు సత్కారం చేస్తాము అని అంటే నేను ఆనందాన్ని ఇతరులతో పంచుకుందామనే ఉద్దేశంతో దానికి అంగీకరించడం జరిగింది. ఆనందాన్ని పంచుకున్నప్పుడే ఆనందం మరింతగా మనకి అనుభూతిని కలిగిస్తుంది. మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు, అభినందనలు. ఈ డాక్టరేట్ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన గౌరవం కాదు, భారతీయ సంస్కృతిలో భాగమైన వసుదైవ కుటుంబకం, ప్రపంచమంతా ఒక కుటుంబం అనే భావనను గుర్తించి సనాతన కాలం నుంచి భారతదేశం కట్టుబడిన శాంతి, సమత విలువలకు, అభివృద్ధికి ప్రపంచం ఇచ్చిన గుర్తింపు అనే నేను దీన్ని స్వీకరించడం జరిగిందని మీ అందరికి కూడా వినయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది నాకు మాత్రమే కాదు, నా ద్వారా భారతదేశ ప్రజలందరికీ ఇచ్చిన యొక్క ఒక అరుదైన గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారి హయాంలో, ఈ మధ్యకాలంలో మోడీ గారి హయాంలో, వివిధ మంత్రిత్వ శాఖలలో మంత్రిగా ఉన్నప్పుడు అనేక విశ్వవిద్యాలయాలకు వెళ్ళాను. వాళ్ళందరూ డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ ఇచ్చి నన్ను గౌరవిస్తామని చెప్పారు. నేను చదివిన వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయంతో సహా, కానీ నేను అన్నింటినీ సున్నితంగా సగౌరవంగా తిరస్కరించాను. ఎందుకంటే పదవిలో ఉండి డాక్టరేట్ పొందడం అంత సముచితంగా ఉండదు. పైపచ్చి ఈ రోజుల్లో డాక్టరేట్ అంటే మన అందరికి కూడా తెలుసు, దాని గురించి నేను వివరించి ఇతరులను కించపరచడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను సగౌరవంగా తిరస్కరించాను. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత మరిన్ని విశ్వవిద్యాలయాలు ముందుకు వచ్చి మీకు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని మేము నిర్ణయించాం, మా సెనెట్టు, మా పాలక మండలి నిర్ణయించిందని చెప్పారు. అయినా నేను దాన్ని కూడా సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే ఉపరాష్ట్రపతిగా నేనే అనేక విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ కూడా, ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ, మధ్యప్రదేశ్, ఇలా అనేక యూనివర్సిటీలకు, దానితోపాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, విశ్వవిద్యాలయాల అన్నింటి మీద మరి వీళ్ళు వాళ్ళు ఎలాగ పెద్దలు కాబట్టి ఆ గౌరవం ఉంటుంది వద్దు అని నేను వాళ్ళందరూ కూడా సున్నితంగా చెప్పి నచ్చజెప్పాను. కానీ మొన్న ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్య సమితి ద్వారా ఒక సముచితమైన, సమున్నతమైన యొక్క ఉద్దేశంతో శాంతి కావాలి ప్రపంచంలో, దానికోసం ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి గత 39 సంవత్సరాలుగా దాన్ని విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. దానికి మరి కోస్టరికా అని చెప్పని మన అమెరికా, లాటిన్ అమెరికా, మధ్య అమెరికా దేశాల్లో ఉంది అది, అక్కడ ఒక విశ్వవిద్యాలయాన్ని పెట్టారు. దానికి జినీవా, ఇతర ప్రాంతాల్లో 4 పైగా కేంద్రాలు కూడా ఉన్నాయి, ఉపకేంద్రాలు. అలాంటి అరుదైన విశ్వవిద్యాలయం, ఆ విశ్వవిద్యాలయ ఫౌండింగ్ మెంబర్స్లో భారతదేశం కూడా ఒకటి. అందుకని వాళ్ళు ఇచ్చిన గౌరవం అది దేశానికి గౌరవం, తప్పనిసరిగా తీసుకోవాలని విదేశాంగ శాఖ అలాగే మన అధికారులు అందరూ చెప్పిన మీదట నేను దాన్ని
అంగీకరించి తీసుకోవడం జరిగిందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. భారతదేశం ఎప్పుడు పొరుగు దేశాలతో స్నేహాన్ని కోరుకుంటుంది, వారితో కలిసి ముందుకు వెళ్లాలని ఆశిస్తూ ఉంటుంది. ఈ నేర గర్వించే మహాత్మా గాంధీ సైతం అహింసా సిద్ధాంతం అంటే ఎలా ఉంటుంది, శాంతిని ఎలా సాధించవచ్చు అనే సంగతిని ఆయన తన జీవితం ద్వారా నిరూపించాడు, ప్రపంచానికి అందించాడు. ఇవాళ మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా, ప్రపంచమంతా జరుపుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితికి చెందిన శాంతి విశ్వవిద్యాలయం నుంచి ఈ గౌరవ డాక్టరేట్ అందుకోవడం రెట్టింపు గౌరవంగా నేను భావిస్తున్నాను. బికాస్ ఆఫ్ ద అకేషన్ ప్రతి ఒక్కరికి చట్టం నిర్దేశించిన నియమాలు వర్తిస్తాయి. ప్రజాస్వామ్యబద్ధంగా స్థిరమైన అభివృద్ధి ద్వారా శాంతిని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గురించి నిరంతరం ప్రచారం సాగాలి. అభివృద్ధి కావాలా, సమగ్ర అభివృద్ధి కావాలా అందరికీ, అలాగే సుస్థిరమైన స్థిరంగా ఉండే అభివృద్ధి కావాలా, ఒక సంవత్సరం ఆదాయం వచ్చి ఆ తర్వాత మళ్ళా దెబ్బతినిపోయారని అలా విధంగా కాకుండా, దానితో పాటు శాంతి కూడా అవసరం. ఆ అభివృద్ధిని శాంతి ద్వారా, చట్టం ద్వారా అభివృద్ధిని సాధించాలి. చట్టబద్ధమైన తప్పుడు మార్గాల ద్వారా ఆస్తి సంపాదించామనుకోండి, సాయంత్రం అయితే వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిద్రలో కూడా వాళ్ళకి కనపడుతుంటారు చాలామందికి, అది శాంతిని ఇవ్వదు. అందుకని చట్టబద్ధమైన యొక్క నియమాల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా స్థిరమైన మన యొక్క సమగ్ర అభివృద్ధిని సాధించడం ఏదుందో అది చాలా అవసరం. మరి మన దేశం ప్రపంచ దేశాల అభివృద్ధిలో శాంతి స్థాపనే కీలకమైన పాత్ర అని మనందరికీ కూడా తెలిసింది. శాంతి లేని చోట ఉద్రిక్తతల మధ్య అభివృద్ధి మీద దృష్టి పెట్టలేము. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెనుభూతంగా అభివృద్ధికి అడ్డంకిగా మారింది. భారతదేశం అనేక సంవత్సరాలుగా ఈ తీవ్రవాదాన్ని ఎదుర్కొంటుంది, తీవ్రవాదాన్ని. కానీ ఇతరులు మన బాధను గుర్తించరా, మన పేరు అనుకుంటున్నారు, అప్పుడప్పుడు సంతాపం పెట్టేవాళ్ళు. కానీ వాళ్ళు ప్రపంచంలో ఉన్న ప్రముఖ దేశాలన్నీ ఈ ఉగ్రవాద పెనుభూతాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అందుకని వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా ఫ్రాన్సు, యునైటెడ్ కింగ్డము, అమెరికా, ఈ దేశాలన్నీ కలిపి ఈ అజర్ని మన ఐక్యరాజ్య సమితి రూపొందించిన విధంగా ఇతన్ని ఒక భయంకర ఉగ్రవాదిగా గుర్తించాలని చెప్పిన తీర్మానం పెట్టడంలో కూడా ఉద్దేశం అన్ని దేశాలకు అర్థమైంది. ఇప్పుడు యూరోపులో గొడవలు, అమెరికాలో గొడవలు, రష్యాలో గొడవలు, అలాగే ఇతర అరబ్ దేశాల్లో గొడవలు, అందరికీ కొద్దిగా ఈ పరిస్థితి అర్థమవుతుంది. అందుకని ముందుకెళ్ళి దురదృష్టవశాత్తు చైనా, నేను చాలా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకునే చైనా, ఒక కనీసమైన మర్యాద, ఒక సంస్కృతి, ఒక రకమైన యొక్క సాంప్రదాయానికి లోబడి ఈ తీర్మానం ఏ విధమైన వివాదంతో కూడుకుంది కాదు, దాన్ని ఆమోదించవలసి ఉండింది. కానీ దాని కారణాల వలన చైనా దానికి ప్రస్తుతం అడ్డంకి కనిపించింది. ఇది మనకి ఏం చెప్తూ ఉందంటే, ఇది మొదటిసారి కాదు, వరుసగా అడ్డంకులు కనిపిస్తూ ఉంది. భద్రతా మండలిని, ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిని విస్తరించాల్సి ఉంది. ఆ విస్తరణలో కూడా ఏ ఒక్కరికో దీన్ని వీటో చేసే అధికారం గురించి కూడా తిరిగి పునరాలోచించాల్సి ఉందనే విషయాన్ని ప్రపంచం గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. అందుకని ప్రపంచంలో అందరూ కలిసి ఈ ఉగ్రవాద పెనుభూతాన్ని మట్టు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మన భారతదేశం ఐక్యరాజ్య సమితిలో తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఏమనంటే, ఒక సమగ్ర శాసన ప్రక్రియ చేపట్టి ఈ తీవ్రవాదాన్ని పోషించే దేశాలను గుర్తించి వాటిని ఏకాకులను చేసి వాటిని పేరు పెట్టి వాటిని అవమానపరిచి వారికి నిధులు వాటికి అన్నింటినీ ఆపితే, అప్పుడు వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం మనం కోరం, ఆపితే ఆటోమేటిక్గా ఉగ్రవాదం చాలా వరకు అదుపులోకి వస్తుందనేది మన భారతదేశం యొక్క విశ్వాసం. అందుకని ఆ పని ఎంత తొందరగా జరిగితే ప్రపంచ మానవాళికి అంత మంచిది, శాంతికి అంత మంచిది. పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతల తగ్గింపు, ప్రాంతీయ అసమానతల తగ్గింపు, వివక్షతలు లేకుండా అభివృద్ధి ముందుకు వెళ్ళాలంటే శాంతి అవసరం. పీస్ ఈజ్ ద ప్రీ రిక్విజిట్ ఆఫ్ ప్రోగ్రెస్. ఇఫ్ దేర్ ఇస్ టెన్షన్, యూ కెనాట్ హ్యావ్ అటెన్షన్. దట్స్ వై పీస్ అస్యూమ్స్ వెరీ మచ్ ఇంపార్టెన్స్. అలాంగ్ విత్ పీస్, పీస్ హ్యాస్ టు బి అచీవ్డ్ త్రూ డెమోక్రటిక్ మీన్స్. డెమోక్రసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అండ్ వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అండ్ నాట్ ఓన్లీ దట్ రూల్ ఆఫ్ లా షుడ్ ప్రివైల్ ఎవ్రీబడి షుడ్ ఫాలో ద రూల్ అండ్ ఆల్సో ది డెవలప్మెంట్ హ్యాస్ టు బి
ఇంటిగ్రేటెడ్, ఇట్ హ్యాస్ టు బి ఇంక్లూజివ్ అనే విషయాన్ని, అనే దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ది ఎంటైర్ వరల్డ్ మస్ట్ రికగ్నైజ్ అండ్ వీ మస్ట్ వర్క్ టుగెదర్. దట్స్ వై మై డియర్ ఫ్రెండ్స్, ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషనల్ మీడియా అండ్ నేషనల్ ఆడియన్స్, లెట్ మీ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ ఫెలిసిటేటింగ్ మీ ఆన్ దిస్ కన్ఫర్మెంట్ ఆఫ్ డాక్టర్ ఆనరీస్ కాజా బై ద యూనివర్సిటీ ఆఫ్ పీస్ కోస్టరికా ఇన్ రికగ్నిషన్ ఆఫ్ మై కంట్రిబ్యూషన్ టు ద రూల్ ఆఫ్ లా, డెమోక్రసీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ పీస్. ఇన్ డీడ్ ఐ డీమ్ దిస్ యాజ్ ఎ ఆనర్, యాజ్ ఎ గ్లోబల్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ ది ఏజ్ ఓల్డ్ ఇండియన్ వాల్యూస్ ఆఫ్ పీస్ అండ్ హార్మోనీ ఎంబెడెడ్ ఇన్ అవర్ ఫిలాసఫీ ఆఫ్ వసుదైక కుటుంబకం. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆనర్ గివన్ టు మీ ఇండివిజువలీ టు వెంకయ్య నాయుడు, ఇట్స్ ఎన్ ఆనర్ గివన్ టు ద ఏజ్ ఓల్డ్ ఇండియన్ కల్చర్, హెరిటేజ్ అండ్ సిస్టమ్. ఐ ఫీల్ ప్రౌడ్ టు రిసీవ్ దట్ ఆనర్ ఫ్రమ్ ద యూనివర్సిటీ విచ్ ఈస్ స్పాన్సర్డ్ బై యునైటెడ్ నేషన్స్. యాజ్ ఐ హవ్ స్టేటెడ్, దిస్ ఇస్ ఎన్ ఆనర్ బెస్టోడ్ అపాన్ ద కంట్రీ అండ్ నాట్ ఆన్ ఎన్ ఇండివిజువల్. డియర్ ఫ్రెండ్స్, ఇండియా ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ విత్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ఇట్స్ నైబర్హుడ్. మహాత్మా గాంధీ, ది అపోస్టిల్ ఆఫ్ పీస్, డెమాన్స్ట్రేట్ టు ద వరల్డ్ పవర్ ఆఫ్ నాన్ వైలెన్స్ వితౌట్ యూజ్ ఆఫ్ బుల్లెట్. హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా విత్ ద సపోర్ట్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. దట్స్ వై హీస్ బీయింగ్ వైడ్లీ రెస్పెక్టెడ్, రికగ్నైజ్డ్. ఐ ఫెల్ డబ్లీ ఆనర్డ్ ఫర్ రిసీవింగ్ దిస్ ఆనర్ డాక్టరేట్ యాజ్ ద హోల్ వరల్డ్ ఈజ్ 150th అబ్జర్వింగ్ 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ. ఐ థింక్ దేర్ షుడ్ బి సస్టైన్డ్ నీడ్ అండ్ ఫర్ ఎవ్రీ వన్ టు అప్హోల్డ్ ద రూల్ ఆఫ్ లా అండ్ ప్రమోట్ డెమోక్రసీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ పీస్. యాజ్ యు ఆర్ ఆల్ అవేర్, పీస్ ఈజ్ ఫార్ మోస్ట్ ఫర్ ది ఫార్ ప్రీ రిక్విజిట్ ప్రోగ్రెస్ ఆఫ్ ఎ నేషన్ అండ్ ద వరల్డ్ ఎట్ లార్జ్. వీ కెనాట్ పే అటెన్షన్ టు డెవలప్మెంట్ ఇఫ్ దేర్ ఇస్ టెన్షన్. టుడే టెర్రరిజం ఈజ్ పోజింగ్ ఎ మేజర్ థ్రెట్ టు పీస్ అండ్ డెవలప్మెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇట్స్ ఎ ఎనిమీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్ హ్యాస్ నో రిలిజియన్. ఇట్ షుడ్ బి ఫాట్ టుగెదర్. ద ఎంటైర్ వరల్డ్ మస్ట్ కమ్ టుగెదర్ టు స్పీక్ ఇన్ వన్ వాయిస్, ఐడెంటిఫై ఫోర్సెస్ ఆఫ్ టెర్రర్, ఐసోలేట్ దెమ్, నేమ్ దెమ్, షేమ్ దెమ్ అండ్ స్టాప్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎయిడ్ టు దోస్ కంట్రీస్. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ టైమ్. హ్యాస్ కమ్ ఫర్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టు కమ్ టుగెదర్ టు స్టాంప్ అవుట్ మినాన్స్ ఆఫ్ టెర్రరిజం. యునైటెడ్ నేషన్స్ మస్ట్ కంక్లూడ్ ఎట్ ది అర్లియస్ట్ డెలిబరేషన్స్ ఆన్ ద కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. యూ కెనాట్ వెయిట్ ఫర్ లాంగ్. పీపుల్ ఆర్ బికమింగ్ ఇంపేషెంట్. దాట్స్ వై ఐ కాల్ అపాన్ ద కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్, దే షుడ్ కమ్ టుగెదర్, కంక్లూడ్ దీస్ డిస్కషన్స్. అదర్వైజ్ యూ హవ్ సీన్ ఈవెన్ టు డిక్లేర్ దట్ మసూద్ అజర్ యాజ్ ఎ టెర్రరిస్ట్. హౌ మచ్ టైమ్ యూఆర్ టేకింగ్. అండ్ అన్ఫార్చునేట్లీ ది అదర్ డే అవర్ నేబరింగ్ కంట్రీ చైనా హ్యాస్ అప్లైడ్ ఇట్స్ వీటో, సేయింగ్ దట్ దే నీడ్ సమ్ మోర్ టైమ్ టు స్టడీ. వాట్ ఈస్ దేర్ టు స్టడీ? ఇట్ ఇస్ అ నోన్ ఫ్యాక్ట్. యునైటెడ్ నేషన్ యూ నో ది అటాక్ ఆన్ అమెరికా, అటాక్ ఆన్ ఇండియన్ పార్లమెంట్, అటాక్ ఆన్ ముంబై 26/11, అటాక్ నౌ ఇన్ ద పుల్వామా. దీస్ ఆర్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ టెర్రర్. దే ఆర్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. నోబడి నీడ్ టు హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ ఇట్. బట్ అన్ఫార్చునేట్లీ ద వరల్డ్ కమ్యూనిటీ ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్ టుగెదర్ ఈవెన్ టు ఐడెంటిఫై వన్ మ్యాన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్, హూ ఈజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ యాజ్ ఎ టెర్రరిస్ట్. ఇండియా ఈజ్ ఎ పీస్ లవర్. We have a past great history. We had 27% of the world GDP for India. We were called as Vishwa Guru, but we never attacked any country any time. That is the greatness of this land. Because we want to peaceful coexistence. We believe in the principle of Vasudhaika Kutumbakam. Share and care is the core of Indian philosophy. So that being the case, nobody can accuse us. But we want the entire world to live in peace, in harmony and enjoy. Mere prosperity will not suffice. Prosperity along with happiness, that is the need of the hour. If the world want to live happily, we must identify and eliminate terror. What is the way of eliminating? Isolate them, name them, shame them. So I, as the Vice President of India, I have decided to take up a campaign at the nationwide against corruption, against terrorism,
అగనెస్ట్ డిస్క్రిమినేషన్, అగనెస్ట్ ది నీడ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్, చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద కంట్రీస్, నాట్ ఓన్లీ ఇండియా. యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్, వెదర్ ఇట్ ఇస్ సౌత్ ఆఫ్రికా, వెదర్ ఇట్ ఇస్ లాటిన్ అమెరికా, వెదర్ ఇట్ ఇస్ యూరప్, యునైటెడ్ స్టేట్స్, వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ రేజింగ్ దిస్ ఇష్యూ ఆఫ్ టెర్రర్, ఐఎమ్ రేజింగ్ ద ఇష్యూ ఆఫ్ పీస్, ఐఎమ్ రేజింగ్ ద ఇష్యూ ఆఫ్ స్ట్రెంగ్తనింగ్ డెమోక్రసీ, ఐఎమ్ రేజింగ్ ద ఇష్యూ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విచ్ ఆర్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ బట్ ఇంప్లిమెంటేషన్ ఇస్ టేకింగ్ ప్లేస్. దట్స్ వై వీ హ్యావ్ టు ఎండ్ రీజనల్ డిస్పారిటీస్, ఎండ్ ఎకనామిక్ డిస్పారిటీస్, ఎండ్ సోషల్ డిస్క్రిమినేషన్, ఎండ్ జెండర్ డిస్క్రిమినేషన్, ఎలిమినేట్ పావర్టీ అండ్ ఆల్సో సీ టు ఇట్ దట్ దేర్ ఇస్ నో ఇల్లిటరసీ. అండ్ దెన్ వీ షుడ్ ఆల్ లివ్ ఇన్ హార్మనీ అండ్ లివ్ ఇన్ హార్మనీ విత్ ద నేచర్. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. దట్స్ వై ఫ్రెండ్స్ దిస్ రికగ్నిషన్ గివన్ టు మీ బై ద యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ ఫర్ పీస్ ఈజ్ టు ఎంకరేజ్ అస్ టు మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ క్రియేటింగ్ ఎ ప్రాపర్ అట్మాస్ఫియర్ ఫర్ హ్యావింగ్ పీస్ అండ్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. దట్స్ వై వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఆల్సో ది అదర్స్ కన్సర్న్ ఫర్ రికగ్నైజింగ్ మీ అండ్ ఆనరింగ్ మీ దిస్ ఆనర్ ఆఫ్ ఆనరీ డాక్టరేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కార్. అండ్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఫ్రెండ్స్ హూ హ్యావ్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్ టు ఆర్గనైజ్ ఎ గెట్ టుగెదర్ అండ్ టు హ్యావ్ ఎ స్మాల్ ఫెలిసిటేషన్ ఆఫ్ చిరు సత్కారం. అందరం కలిసి ఉపాహారం చేయడం, కలిసి కబురు చెప్పుకోవడం, కలిసి సంతోషపడడం ఈ కార్య యొక్క ఒక ఉద్దేశం, మరేం కూడా కాదు. దాన్ని నిర్వహించిన చొరవ తీసుకున్న మిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇప్పుడు మనం అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క కార్యక్రమాన్ని వారు ప్రస్తావిస్తారు. దాని తర్వాత నేను 2 మాటలు చెప్తాను. ఆ తర్వాత మనం కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. అందరికీ ధన్యవాదాలు.